నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో గజ్జల క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు మాజీ ఎంపీపీ అరుణ రమణారావు. యువకులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని ఆయన సూచించారు. క్రీడలతోనే స్నేహభావం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ డైరెక్టర్ ప్రణయరావు, ఆర్బీఎస్కే గ్రామ కమిటీ అధ్యక్షుడు తాటి మహేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంట దశరథ్, జాగృతి మండల కన్వీనర్ లక్ష్మణ్, నాయకులు రాజు, రమేష్, నిర్వాహకులు అఖిల్, అభిషేక్ వంశీ తదితరులు పాల్గొన్నారు. మండల టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. యువకులు, మా కుంటల గ్రామ యువకులు దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. గొప్ప విషయం ఏమిటంటే యూత్ ఈ మానసిక ఉల్లాసము, మళ్ళీ ఇక్కడ అన్ని విలేజ్ నుంచి వచ్చే అందరు పిల్లలు ఆల్ వెరైటీ స్టడీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆర్మీ అనుకోండి, పోలీస్ అనుకోండి, బీటెక్, సాఫ్ట్వేర్ ఇవన్నీ డిస్కషన్ చేయడం కూడా జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు అందరూ హాలిడేస్లో వచ్చి ఈ దానికి తోడు అందరంటే అందరం కలవడము, మనం ఏం చేద్దాం ప్రోగ్రామ్ నెక్స్ట్ దాని గురించి డిస్కస్ చేయడము, ఇవన్నీ చాలా గొప్ప విషయం. మా గుంటల యూత్కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. దీనికి సపోర్ట్ చేసిన విలేజ్ పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాల, ఇంకా చేయాలా, మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు యూత్కు, విలేజర్స్కు ఎప్పుడు మాకు ఉంటుందని మా యొక్క మరి ఇది ఏంటంటే దీంతో ఒక దృఢత్వం, ఒక మానసిక ఉల్లాసం, మైండ్ కూడా పీస్ అవ్వడం. డైలీ వర్క్ లోడ్ తిని టెన్షన్ కూళ్ళు చూసేవాళ్ళు కానీ ఆడేవాళ్ళు కానీ కండక్ట్ చేసేవాళ్ళు కానీ అందరికీ మంచి అభిప్రాయాలు వస్తుంటాయి. ఇది మంచి ప్రోగ్రామ్, దీనికి ఎప్పుడు మా అంటూ సహాయ సహకారాలు ఉంటాయని పని చేస్తున్నాం. 30-32 టీంలు అయినాయి. టీములు కూడా మండలి టోటల్ మండల నుంచి ప్రతి విలేజ్ నుంచి వస్తున్నాయి. యూత్ కూడా మంచి ఇంట్రెస్ట్ చూపుతున్నారు రావటానికి, ఆడటానికి. అలాంటి జైలు కూడా కావడం జరిగింది 30 టీంలు. ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ కూడా అన్ని విధాల అరేంజ్మెంట్స్ బాగానే చేస్తున్నారు. మంచి ఇక్కడ గ్రామ పెద్దలు యూత్ మంచి కండక్ట్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి సక్సెస్ అయిన తర్వాత మేము ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేస్తాం, మంచి చేస్తామని పిల్లలు కూడా అనడం జరుగుతుంది. ఇదేగాక షటిల్ కూడా కండక్ట్ చేస్తామని యూత్ కూడా వాళ్ళు కూడా అంటున్నారు. ఇది మంచి.